కాంట్రిబ్యూషన్లో జీరో. టోటల్ ఇరిగేషన్ ఓన్లీ నిజామాబాద్ జిల్లాకి దాదాపుగా మిషన్ భగీరథ కలుపుకుంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఏముంది బీజేపీ కాంట్రిబ్యూషన్? సున్నా. మరి వీళ్ళు ఇవాళ మా మీద మాట్లాడడం, ఎటువడతటే మాట్లాడడం చాలా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా ఎంపీ గారు ఏందో రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఏమైంది నువ్వెక్కడ పోటీ చేస్తావు, నేనెక్కడ పోటీ చేస్తా. మా ఎంపీ గారికి ఒక అలవాటు ఉంది పాపం, నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే ప్రతి సెగ్మెంట్లో వాళ్ళ పార్టీలో ముగ్గురిని మొదలు పెడతాడు. ఆయన అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు, అందరినీ ముంచుతాడు. నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే నీకు టికెట్ అని చెప్పి మొన్న వాళ్ళందరు కలిసిపోయి దాడి చేసిరు ఆయన మీద ఆఫీస్లో. ఒక పక్క ప్రజలను మోసం చేస్తాడు, ఇంకో పక్క వాళ్ళ సొంత పార్టీ నాయకులను మోసం చేస్తాడు. ఇవాళ నాట కొత్తగా మొదలుపెట్టిన ఆయన భయపడ్డాడు. నేను ఇదివరకు చెప్పిన కదా, మీ అందరు సాక్షిగానే చెప్పిన, అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా, వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా అని చెప్పిన నేను. ఆయన ఎమ్మెల్యే పోతా అని ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఎంపీ కోను, ఎమ్మెల్యే పోతా పారిపోతా కోరుట్లకు అని చెప్తున్నాడు. నేను ఎక్కడికోను బిడ్డ, నిజామాబాద్ పార్లమెంట్కి వస్తా, ఖచ్చితంగా గెలుస్తా. నాది నిజామాబాద్, నా సొంత ఊరు, నా అత్తగారు. నేను చెప్పిన, నేను బతికున్నా చచ్చిపోయినా రేపు నా కట్టెగాలేదు కూడా నిజామాబాద్లో ఉంటుంది. ఖచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా పార్లమెంట్. నేను పారిపోయేది కాదు, నువ్వే కోరుట్ల పోతా, అటు పోతా ఇటు పోతా, ఎంపీకి గెలిచేది లేదు అని అనుకుంటున్నావాట. కోరుట్ల పో, పర్వాలే, అక్కడ కూడా వచ్చి ఓడిస్తాను నేను. నువ్వు ఎక్కడికన్నా పో, ఎమ్మెల్యే పోతావా, సర్పంచ్ పోటీ చేస్తావా, ఎంపీటీసీ చేస్తావా, ఫస్ట్ వాగడం తగ్గించుకొని తెలంగాణకి ఏం అడగాలి, ఎట్లా అడగాలి పార్లమెంట్లో అది నేర్చుకోండి. దయచేసి కొద్దిగా మర్యాద నేర్చుకోండి. సంస్కారం నేర్పడానికి వచ్చినావు. హిందువు నువ్వు, నువ్వు నువ్వు నాస్తికునివి. నువ్వు ఏదైనా మాట్లాడితే మేము హిందువులం పడాలి, మేము మాట్లాడితే నువ్వు పడవా. ఏం కొమ్ములు ఉన్నాయి నీకు? ఏం కొమ్ములు ఉన్నాయి అంటే నాకు డిపాజిట్ మీ అయ్యే మీ నాయనని పంపించావా? కేసీఆర్ గారిని పంపి నిజామాబాద్కి నిలబెడతానికి, బీఆర్ఎస్ పెట్టుకున్న కదా, ఎంపీ నిలబడాలి కదా. ఇందుకు పంపి దమ్ముంటే ఎవరికి ఏ ఓట్లు వస్తాయి చూపిస్తాను నేను. మీ చెల్లె ఎందుకు పారిపోతున్నది? ఎందుకు రాలే నిన్న మీ చెల్లె? ఎందుకు రాలేదంటే ఏం చెప్పిండండి, ఇప్పటికీ ఎన్నో వేల కోట్లు తెచ్చిందట ఇందురికి, ఇంకా నిధులు తేవడానికి కేసీఆర్ గారితో టేబుల్ అక్రాస్ ద టేబుల్ మీటింగ్ జరుగుతుందట. ఎందుకు? తెల్లారు కేసీఆర్ ముక్కు నొప్పో, పన్ను ఆపరేషన్ కన్ను ఆపరేషన్ ఎక్కడికైనా పోతున్నాడా? తెల్లారు మాట్లాడుకోవచ్చు కదా. ఏంటికి రాలే? నీ చెల్లెంటికి రాలే. నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, నీకు మీ చెల్లె ముఖం చూడబుద్ది కాక రాలే. ఏంటికి నెక్స్ట్ డే ఎడిగిపోతున్నాడు కేసీఆర్? ఇది ఎట్టుందంటే, ఓ జమాన చిన్నప్పుడు మేము మస్కట్ పోతుండే జనాలు, మా కురుట్లకి వెళ్ళి వేరే గ్రామాలకు వెళ్ళి అట్లా పోతుండే. పోయినోడు ఆడికి లెటర్ రాసు, కాగితం రాసు, ఆ కాగితం లెటర్లు పోయి తర్వాత క్యాసెట్ టేప్ రికార్డర్లు రికార్డ్ చేసి పంపిద్దరు. అవ్వా అయ్యా, నేను మస్కట్లు ఉన్నా కానీ నా పానమంతా కురుట్లని ఉన్నదే, మీరే యాదకొస్తున్నారే రోజు అన్నట్టున్నది. ఈయన వచ్చి నిన్న గుర్రగుర్ర ఎడుతుండే మస్కట్కి వెళ్ళి, ఏడ్చుకుంటే లెటర్ రాసు. ఈయన నిన్న వచ్చి కవిత మనసంతా ఇందూరులోనే ఉన్నదట నిజామాబాద్లో, కానీ వాళ్ళ నాయనతోటి ఇంకా ఫండ్స్ తీయడానికి డిస్కషన్లు ఉన్నది కాబట్టి వాళ్ళ నాయన తెల్లారి పన్ను ముక్కు చెవు ఏమన్నా ఆపరేషన్ ఉన్నదంటే ఏం లేదు, లుటపీస ఆడనే ఉంటాడు, ఏడా ఫామ్ హౌస్లోకి వెళ్ళేది లేదు. 2 గంటలు మోదీ గారు వేసిన హైవేకి ఎక్కి వస్తే 2 గంటలు వస్తుంది. నీ ముఖం నీ చెల్లె చూడబుద్ది కాక, నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, ఆ ముఖము ఇందూరు ప్రజలకు చూడబుద్ది కాక రాలే. ఈయన వచ్చి మహానుభావుడు పెద్ద వచ్చి తీసి మార్కం లేక మాట్లాడుతున్నాడు.